దేవర సినిమాతో తనకట్టు ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి ఎన్టీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని తన ఖాతాలు వేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు దేవర సినిమాతో రాజమౌళి రికార్డును బ్రేక్ చేయాలని కొరటాల శివ చూస్తున్నట్టుగా తెలుస్తుంది అదేంటంటే రాజమౌళి ఇప్పటి వరకు ఎన్టీఆర్ కి మంచి సక్సెస్ ని ఇస్తూ తన కెరీర్ లో బిగ్గెస్ట్ బస్టర్ హిట్స్ నిచ్చాడు ఇకిప్పుడు కొరటాల కూడా ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాకి వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చినట్లయితే ఎన్టీఆర్ కెరీర్లు రాజమౌళితో పాటు కొరటాల శివ కూడా చాలా కీలక పాత్ర వహించిన వాడవుతాడని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయక్తి లేదు ఇక మొత్తానికైతే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ గాని ప్రొడ్యూసర్స్ గానీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది దేవర మూవీలో పూజా హెగ్డే ఓ ఐటెం సాంగ్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికీ ఆమెను మూవీ మేకర్ సంప్రదించినట్టుగా ఒప్పుకున్నట్లు సమాచారం ఈ సాంగ్ కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్స్ ను సంప్రదించి చివరకు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు పూజా రంగస్థలం సినిమాలో కూడా వైటమ్ సాంగ్ చేశారు ఈ పాటతో పూజా హెగ్డే క్రేజ్ ఒక్కసారిగా మారిపోంది మొత్తానికి రెండేళ్ల తర్వాత మళ్లీ పూజాను మనం తెరపై చూడబోతున్నామన్నమాట ఈ భామ చివరగా ప్రభాస్ నటించిన రాధేశా మూవీలో కనిపించారు పాన్ ఇండియా స్థాయిలో రెండు పార్ట్స్ గా వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే చాలా కాలం తర్వాత ఈ మూవీతో మరోసారి తారక్ మాస్ నట విశ్వరూపం చూపించబోతున్నట్లు తెలుస్తుంది అలాగే ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసిపై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు కరటల శివ ఈ మూవీలో ఎంటర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు అలాగే ఇందులో ప్రతి నాయకుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సాయిఫ్ అలీఖాన్ నటిస్తున్నారు అనిరుదు మ్యూజిక్ అందిస్తున్నారు ఈ ఏడాది అక్టోబర్ పదిన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది మేలో ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండటంతో ఆ సందర్భంగా దేవర మూవీ నుండి మొదటి పాట విడుదల చేస్తారని తెలుస్తుంది ఈ పాటతోనే అంచనాలు తారాస్థాయిలో పెంచాలని మేకర్స్ భావిస్తున్నారట అనిరుద్ధ్ మ్యూజిక్ మీద ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి మరి ఎన్టీఆర్ కి మొదటి పాటతోనే అనిరుద్ సూపర్ క్రేజ్ ఇస్తారా లేదా అన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న కంటే సినిమా గట్టిగా కొట్టండి